Praise the Lord. Professor Kaila Daniel. Desha Paurlu Matamarite Adeshaniki Nastama. Desha Paurlu Matamarite Adeshaniki Nastama. Desha Bhaktiki Mataniki Yem Samandam. Deshaniki Mataniki సంబంధం ఉన్నదా సంబంధం ఉన్నదా అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్టు. దీనిలో చాలా మరి చాలా మ్యాటర్ వస్తుంది, కానీ కట్ చేసుకుంటూ ఎపిసోడ్స్ పెంచుకుంటూ మనం వెళ్ళాలి, లేకపోతే పూర్తి వివరణ మీకు అందదు అని తెలియజేస్తున్నాను. ఇండియా ఒక ద్రవిడ దేశం. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మొదలైన నాలుగు భాషలు ద్రవిడ భాషలు. ఇది సింధు దేశం. ఇందులో ఈ దేశంలో నివసించే ప్రజలు సింధియన్లుగా పిలువబడ్డారు. సింధియన్లు యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారుఖున ఇండియా ఈ దేశాన్ని ఇండియా అని డిక్లేర్ చేసింది, నిర్ణయించింది, నిర్ణయించి ఇండియా అని పేరు పెట్టింది. ఇది భారత్ కాదు, ఇది భారతదేశం అంటున్నారు చాలామంది. ఇది భారత్ కాదు, హిందూ దేశం అంతకంటే కూడా కాదు. ఇది ఇండియా అనే పదాన్ని మార్చి ఒకవేళ హిందూ దేశం అని భారతదేశం అని ఒకవేళ పేరు మార్చాలన్నా ఆ పదాన్ని మార్చడం అనేది ఎవరి వల్ల కాదు, ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ కనుక కాదు కూడదు అని మార్చదలిస్తే, ఈ దేశం యొక్క పేరుని మార్చదలిస్తే ఇండియా యొక్క సహజ స్వరూపమే మారిపోతుందని పాలకులకు తెలుసు. ఎన్ని గొడవలవుతాయో, అసలు ఏమవుతుందో అనేది అందరికీ తెలుసు. ఇండియా పేరు మార్చదలిస్తే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశంగా విభజించబడుద్ది. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశంగా, ఎన్ని రాష్ట్రాలు 27 అనుకుంటా, ఎన్ని 17 29 దేశాలుగా అయిపోతాయి, 28 రాష్ట్రాలు కలిసి. ఇదంతా రాజకీయ అనుభవజ్ఞులకి, పొలిటీషియన్స్కి, అడ్మినిస్ట్రేటర్స్కి ఈ విషయాలన్నీ కూడా తెలుసు. హిందువులు కానీ వేరే ఎవరైనా కానీ విప్లవాలు చేసి ధర్నాలు చేసి ఊరేగింపులు చేసి జైలు కొట్టి భారత్ మాతకి జై అని రామరాజ్యం అని ఇంకేయో పెచ్చ పెచ్చ మాటలు ఏమన్నా పరిగితే దానివల్ల వాళ్ళే నష్టపోతారు. నేపాల్ ఒకసారి ఈ విధంగానే తప్పు చేసింది. ఎలాగంటే ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఆ దేశాన్ని అంతకుముందు రాజరిక పాలన రాజు ఉండేవాడు, తర్వాత ప్రజాస్వామ్య దేశమైంది, తర్వాత కమ్యూనిస్ట్ దేశమైంది, మళ్ళీ ప్రజాస్వామ్య దేశమైంది, మళ్ళా దాన్ని హిందూ దేశంగా మార్చారు. ఈ హిందూ దేశంగా మార్చినప్పుడు వారి యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినేసింది. అందుకనే దాన్ని వాళ్ళు సరిచేసుకుని దాన్ని తిరిగి మళ్ళా సరిదిద్దుకుంది నేపాల్. సరిదిద్దుకొని రాజరిక పాలన నుంచి హిందూ దేశంగా మారి తిరిగి మరలా ఇప్పుడు ఇది సాధారణ ప్రజాస్వామ్య దేశంగా ఈ స్థితిలోకి, ప్రజాస్వామ్య రాజ్యం స్థితిలోకి, ప్రజాస్వామ్య స్థితిలోకి రావడానికి, ఇంకా రెండవదిగా ఆర్థికంగా నిలబడటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా అది ఆర్థికంగా బలహీన దేశమే గనుక జ్ఞానంతో వ్యవహరించకపోతే,
దేశం ప్రమాదంలో పడిపోతుంది. దేశం సుస్థిరంగా ఉండాలంటే, దేశం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్థిక రంగం, అలాగే పాలన ప్రైమ్ మినిస్టర్స్ అన్నమాట, అసెంబ్లీ, పార్లమెంట్స్, ఇవన్నీ కూడా పటిష్టంగా ఉండాలి. ఆ విధంగా ఉంటే చాలు, కరసేవకుల వల్ల ఏం ప్రయోజనం లేదు, ఏం ప్రయోజనం లేదు. వాళ్ళు మార్చింగ్కి, టిఫిన్లకి, భోజనాలకి డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప మనకి మిలిటరీ ఉండగా వాడితో ఏం పని అండి? అంటే సివిల్ వార్స్ వస్తే వాళ్ళు అటాక్ చేసి ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ని కానీ చంపేస్తారా? అదేనా హిందువుల యొక్క ఉద్దేశం? ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ యొక్క ఉద్దేశం అదేనా? గనుక గవర్నమెంట్ చూస్తూ కూడా ఊరుకోదు, అదొక మతపిచ్చి అంతే. ఏది చేసినా గవర్నమెంటే చేయాలి, కానీ మతం చేస్తారంటే యుఎన్ఓ చూస్తూ ఊరుకోదు, ఐక్యరాజ్య సమితి చూస్తూ ఊరుకోదు. ఏమంటే మరి తాలిబాన్లు మరి ఆఫ్ఘనిస్తాన్లో గొడవలు చేస్తున్నారు, మానవ బాంబులు పెట్టే చంపేస్తున్నారు, ఇవన్నీ చాలామందిని కొడుతున్నారు, నరికేస్తున్నారు, ఇవన్నీ ఏంటండి అని మీరు అడగచ్చు. అది రేపు చెప్తాను ఆ విషయాల మీద. మన ఇండియాలో ఈ మధ్య మతభేదాలు కొంచెం కావాలని కల్పిస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. బండి సంజయ్, బైబిల్ మతం కావాలా, భగవద్గీత మతం కావాలా అనే స్లోగన్తో బీజేపీ పార్లంలోకి రావాలనుకుంటుందా? బండి సంజయ్ గారిని అడుగుతున్నా నేను. ఆయన ఒక ఉగ్రవాద, ఒక టెర్రరిస్ట, ఆయన ఏంటి అసలు? రాజకీయ పాలకుడా, లేకపోతే ఊరికే అరిసి కేకలేసే ఒక మనిషి? బండి సంజయ్ గారు బైబిల్ మతం కావాలా, భగవద్గీత మతం కావాలా అన్న స్లోగన్తో బీజేపీ పాలనలోకి రావాలనుకుంటుందా? అంటే సివిల్ వార్ కోసం మీరు చూస్తున్నారా అని నేను అడుగుతున్నా. ఒకవేళ సివిల్ వార్ వస్తే తల్లి క్రైస్తవులు 107 దేశాలు ఉన్నా సరే మీకు డబ్బులు ఇవ్వటం తప్ప, మీకు తుపాకులు, విమానాలు, అణుబాంబులు పంపించటం తప్ప వాళ్ళు ఏం చేయరు అని మీకు తేలిపోయింది. కానీ ముస్లిం కంట్రీస్ ఉన్నాయి కదా 57 దేశాలు, అవి ఊరుకుంటాయా? ముస్లింలతో మీకు గొడవ వస్తే మీరు ముస్లింల ముందు హిందువులు నిలవగలరా? ఆ సమయంలో మిలిటరీని రంగంలో దించకుండా కరసేవకులను గవర్నమెంట్ రంగంలోకి దించుతుందా? ఇప్పుడు ఏం జరుగుద్ది? బీజేపీ ఎర్ర కాషాయ జెండాలు పట్టుకొని, ఇటు ఇస్లాం జెండాలు పట్టుకొని వాళ్ళు వీళ్ళు కలిసి మరి యుద్ధం సివిల్ వార్ వచ్చిందనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరిని కొట్టమంటది? ఎలా శాంతింప చేస్తారు? అందుకనే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంగా ఈ సివిల్ వార్స్ రాకుండా, వ్యక్తుల మధ్య, మతాల మధ్య గొడవలు రాకుండా చూడవలసిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. లేకపోతే దేశం నష్టపోతుంది అని తెలియజేస్తున్నా. మరి ఈ విషయాల మీద మరి పాలకులకు ఏం తెలుసో నాకైతే తెలియదు, కానీ యాజ్ ఏ పొలిటీషియన్గా నాకు తెలుసు. అంటే రిలిజియన్ అన్నారు కదండి, ఇప్పుడు దాకా మళ్ళీ పొలిటీషియన్ అంటున్నారు ఏంటి అంటే అన్నీ ఉన్నాయి. భగవంతుడు సహస్రనామాలు ఎలా ఉన్నాయో అలాగే నాకు కూడా సహస్ర యాక్టివిటీస్ ఉన్నాయి నాకు. కనుక గవర్నమెంట్ రంగంలో కరసేవకులు దించుతుందా, లేకపోతే ఆర్మీ వచ్చి మీరు గొడవలు పడొద్దురా, కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉండండిరా అని చెప్పుద్దా? చెప్పేదైతే ముందు నుంచి కూడా చెప్పుకుంటూ రావాలి. మొక్కై వంగనది మ్రోనై వంగునా, అది మొదట్లోనే తుంచేయాలి దాన్ని. అది పెరిగి మహావృక్షం అయిన తర్వాత
దాన్ని తుంచడం అనేది ఎవడ వల్ల కాదు. అర్థమవుతుందా? ఒక ఎంపి, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక ప్రభుత్వ పాలకుడు, క్రైస్తవులు హిందువులు లేక ముస్లింలు హిందువులు అని విభజించి ఓట్లు అడగటం నేరం కాదా? బండి సంజయ్కి నేరం కాదా? నేరంగా అది పరిగణించరా? అతన్ని అరెస్ట్ చేయరా? మీరు ఏది పోతే అది వాగేస్తే మీరు దానికి యాక్సెప్ట్ చేస్తారా? ఇదే అదనుగా భావించి మతాలను రెచ్చగొట్టే ధోరణిలో ప్రసంగాలు చేయడం, పుస్తకాలు రాయడం, వీడియోస్ తీయడం, వీడియోస్ చేయడం, షార్ట్ ఫిలిమ్స్ తీయడం మొదలైన వాటిని భారత రాజ్యాంగం సమర్థిస్తుందా? భారత రాజ్యాంగం దృష్టిలో ఇవి నేరాలు కావా? నేరంగా పరిగణిస్తుందా లేదా? చెప్పాలి నాకు ఎవరైనా ఒక ఆన్సర్. ధర్మ మార్గం డాక్టర్ భాస్కర్ రాజు, తెలుగు పండిట్ ముదిగొండ శివప్రసాద్, శివశక్తి కరుణాకర్ కాట్రవల్లి, జనశక్తి లలిత్ కుమార్ మొదలైన వీరి పోకడులు అంటే ధోరణి, వీళ్ళు ప్రవర్తించే పద్ధతులు చాలా దారుణముగా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడటం కానీ, వాళ్ళు రాసిన పుస్తకాలు కానీ, వాళ్ళు తీసిన షార్ట్ ఫిలిమ్స్ కానీ వీడియోస్ కానీ చాలా దారుణంగా ఉంటున్నాయి. వీరు కేవలము డబ్బుల కొరకే ఈ పనులన్నీ చేస్తున్నారు. డబ్బుల కొరకు చేస్తున్నారు. డబ్బుల కోసం ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. అది మతాలను రెచ్చగొడుతున్నారు. మతాల మధ్య విభేదాన్ని కల్పిస్తున్నారు. ఇది సెక్యులర్ స్టేట్, ఇది లౌకిక రాజ్యం. ఇది లౌకిక రాజ్యంలో అన్ని మతాలు కలిసి అన్నదమ్ముల్లాగా జీవించాలి. కొట్లాడితే పోట్లాడితే, ఒకడి మీద ఒకడు దుమ్మెత్తి పోసుకుంటే ఈ నేరం వీళ్ళదే. ధర్మ మార్గం భాస్కర్ రాజు, ముదిగొండ శివప్రసాద్, కరుణాకర్ కాట్రవల్లి, లలిత్ కుమారు, అలాగే రాధా మనోహర్ దాస్ వీళ్ళదే. వీళ్ళు అకౌంట్స్, అకౌంట్ నెంబరు పెడుతున్నారు వీడియోస్లో. అయితే అకౌంట్ నెంబర్ ఎవడు పెడతాడో, సపోర్ట్ అని, ప్లీజ్ డొనేట్ అని, ఫోన్పే గూగుల్ పే అని ఎవడు వీడియోస్లో చూపిస్తాడో అకౌంట్ నెంబర్స్ని, వీటిని రాస్తూ చూపిస్తాడో అంటే అప్లోడ్ చేస్తాడో వాడే పరమలుచ్చా, పరమలుచ్చా వెధవా. అర్థమైందిగా మీకు? అయితే ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి తిరుక్షేత్రాల రక్షణ సమితి అని అడుక్కు తినే మరి ఒక వ్యక్తి ట్రాక్ మీద ఎక్కువగా కనిపిస్తున్నాడు. వీళ్ళందరూ వేద పండితులు కానే కారు. వీరందరూ బెగ్గర్స్. ప్లీజ్ డొనేట్ అని పెడుతున్నాడు తిరుక్షేత్రాల రక్షణ సమితి అనేవాడు. వీడు ఒక బెగ్గర్. వీళ్ళందరూ బెగ్గర్సే. నోటికి ఏది వస్తే దాన్ని వాగేయటమే కానీ వాళ్ళకేం తెలియదు. లిటరేచర్ ఏమైనా స్టడీ చేశారంటే లిటరేచర్ స్టడీ చేయలా. వాళ్ళకి ఏ విధమైన ఏదో మామూలుగా సెక్యులర్ ఎడ్యుకేషన్ ఆ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10 మహా అయితే ఇంటర్మీడియట్ అంతే. అక్కడ దాకా చదువుకొని తర్వాత వాళ్ళు వాగేస్తున్నారు తప్ప గ్రంథ పరిజ్ఞానం లేక మైథాలజీ స్పెషల్ ట్రైనింగ్ ఏదైనా యూనివర్సిటీలో డాక్టరేట్ చేసిన సర్టిఫికెట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా? జర్మనీలో 11 జర్మనీలో కాదు మన ఇండియాలో 11 యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిలో చదువుచ్చారా మీరు? లేకపోతే జర్మనీలో ఉన్న 1200 కాలేజెస్ ఉన్నాయి, సాంస్క్రిట్ కాలేజెస్, అక్కడ చదువుచ్చారా మీరు? అసలు మీ స్టడీస్ ఏంటి అసలు మైథాలజీ మీద? అది చెప్పాలి మీరు. ఏం లేకుండా ఊరికే వాగేస్తూ 5 సంవత్సరాలుగా నేను సాంస్క్రిట్ చదువుతాను. లిపి ఉందా ఏంటి సాంస్క్రిట్కి? లిపి లేనప్పుడు ఎట చదువుతారు? నువ్వు చదివేస్తున్నాడు అంటే వీడు. అందుకనే ఇదేంటంటే అగ్ని రాజ పెట్టారు వీళ్ళందరూ. వీళ్ళందరూ గడ్డి పోగేసి
అగ్నిని రాజబెట్టారు. అగ్ని రాజబెట్టారు. ఓకే రగులుకుంది రగులుకుంది మొదలుపదా అన్నట్టు రగులుకుంది. ఓకే నేనేమంటానంటే యూనివర్సల్గా దీన్ని మండనివ్వండి అంటున్నా. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో గొడవ జరుగుతుందిగా, జరగనివ్వండి. ప్రపంచమంతా యుగాంతంలోకి వెళ్ళిపోయింది కనుక ఈ ప్రళయాలు రావటం వైరస్లు రావటం మాత్రమే కాదు కానీ ఈ విధంగా ఒక దేశం మీదకి ఒక దేశం, ఒక తెగ మీదకి మరి ఒక తెగ లేచి ఒకరినొకరు చంపుకొని సర్వనాశనం అయిపోనివ్వండి. యూనివర్సల్గా దీన్ని మండనివ్వండి. ఆఫ్ఘన్ మండుతుంది కదా, ఆటోమేటిక్గా ఆ మంట ప్రక్క దేశాలకు కూడా వ్యాప్తి చెందుద్ది, వ్యాపించుద్ది. ప్రక్క దేశాలకు కూడా అది వ్యాపిస్తుంది మంట అనేది. ఇక్కడ మండుతూ ఉంటే, విజయవాడ మండుతూ ఉంటే ఇక్కడ రజనులు గాలికి, వేసవకాలంలో వేసవి అని ఎందుకన్నా అంటే దానికి ఇష్టమైన వాతావరణం అది అగ్నికి. అది ఏమవుతాయంటే ఇక్కడ నుండి కొన్ని రజనులు గాలిలో ప్రయాణించి గుంటూరు లేక మంగళగిరి వెళ్ళి లేక గన్నవరం వెళ్ళి ఇటు కంకిపాడు కానీ వెళ్ళి గాలి ఎటు వస్తే అటు ఒక 20-30 కిలోమీటర్ల ప్రయాణం చేసి అక్కడ ఇళ్లను కూడా దహించేస్తుంది. కానీ ఈ మతపిచ్చి ఉంది చూడండి, ఈ మతపిచ్చి దేశాలని నాశనం చేసేస్తుంది, ఖండాలని నాశనం చేసేస్తుంది. అయితే హిందువులు ఒకటి గుర్తు చేసుకోవాలి, 170 కోట్ల మంది మాత్రమే హిందువులు, 250 కోట్ల మంది ముస్లింలు, 300 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు 50 కోట్ల మంది ఉన్నారు. ఇలాగ జనాభా ఉంటే ఈ 70 కోట్ల మహావీరుల వీళ్ళేమన్నా గ్లాడియేటర్సా అంటే అర్జునుడు, కర్ణుడు, దశరథ ఏదో చెప్తారు ఉంటారు కదా, ఆ వీరత్వం అనేది పుస్తకాల్లోనే బయట లేదురా బాబు, బయట పగలు తీసేస్తారు బయట. అర్థమైందా? వాళ్ళ తాతలు లాంటి వాళ్ళు ఉన్నారు వేరు వేరు దేశాల్లో. మరి ఏంటనుకుంటున్నావు, ఏంటి చెప్పు, ఏంటి చెప్పండి. పర్వతాలను ఎత్తారు అంటే ఇది ఎత్తారు అది ఎత్తారు, ఊరికే కథల పుస్తకం నేను రాస్తా అంటే యావత్ ప్రపంచాన్ని, ఈ ఈ మొత్తం సృష్టి యావత్తుని యేసు ప్రభు చిటికి వేలు మీద లేపేశాడని చెప్తా. అర్థమవుతుందా? రాసుకోవటానికి ఏదైనా రాయొచ్చు, అది కాదు వాస్తవం. ఎవడలో ఎంత మజిల్ పవర్ ఉంది, ఎవడు బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంది, ఎవడు మేధావి, ఎవరిలో మేధస్సు అధికంగా పనిచేస్తుంది, ఏ జాతి ఏ రంగంలో ముందుకు దూసుకుపోతుంది అన్నది తెలియాలరా బాబు. ఇంగ్లీష్ వారి యొక్క సహాయంతోనే ఇండియాలో సైంటిస్టులు వచ్చారు. వాళ్ళు గైడ్స్గా లేకపోతే ప్రొఫెసర్స్ వీళ్ళు ఇండియన్స్ అమెరికాలో లండన్లో ఉండి సైంటిస్టులు అయ్యారు, ఇండియాలో ఉండి కాదు. ఇండియాలో ఉండి అనుకుంటున్నారు ఈ 11 మంది శాస్త్రవేత్తలు. కానీ యూదులు 280 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు, గిన్నీస్ రికార్డెడ్ నోబెల్ ప్రైజెస్ ఉన్నారు వాళ్ళు. ఈ భూమి మీద ఉన్న జనాంగంలో 80% నోబెల్ ప్రైజెస్ యూదులకు వచ్చినాయి. ఇది 1 కోటి కూడా లేరురా బాబా వాళ్ళు. 76 కోట్ల మంది ప్రజలు మాత్రమే ఇవాళ ఉన్నారు ఇజ్రాయిల్లో. వాళ్ళకి అన్ని నోబెల్స్ వస్తే, నోబెల్ ప్రైజెస్ వస్తే అరే 135 కోట్ల మంది మనకి ఏదిరా బాబు అని అడుగుతుంటే, ఇగో లిస్ట్ నేను ఇత్తనాన్ని చూసుకోండి అని చెప్పేసేసి ఏదో రెడ్డి ఆయన పేరు, వాడికి ఏం తెలుసు, ఏం చదివాడు అసలు ఆయన, ఇప్పుడు వచ్చేసి మాట్లాడుతున్నారు. కానీ అరే బాబు నేను 5 సంవత్సరాల వయసులో విద్యను అభ్యసించిన, ఆలోచించడం మొదలుపెట్టిన దగ్గర నుండి ఈరోజు వరకు కూడా కొన్ని గంటల కొద్ది 15-16 గంటల కొద్ది నేను చదువుతూ ఉంటా, రాస్తూ ఉంటా. కనుక ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరుగుతుంది, ఏ గ్రంథంలో ఏముంది అనేది నేను చెప్పగలను యాజ్ ఏ రిలీజియస్ ప్రొఫెసర్గా.
అందుచేత అసలు మీరు తెలుసుకుంటారు బాబు, చదవండి బాబు, ఎక్కడ ఏముందన్న డబ్బులు అడుక్కు తింటాం కాదు, ముందు చదవండి, మీరు గ్రహించండి గ్రంథాల్లో ఏముంది. ఒక మనిషి క్యారెక్టర్ని తీసుకోండి, అంటే యేసు ప్రభు క్యారెక్టర్ని తీసుకోండి, ఇటు కృష్ణుడు క్యారెక్టర్ తీసుకోండి, ఇద్దరిలో ఎవరు గొప్ప తేల్చండి. 1 by 1 point ప్రకారంగా మీరు తెలుస్తారా, నేను తేల్చను. అది ఆ విధంగా బ్రెయిన్ మంచి షార్ప్గా ఉన్నప్పుడు మనం చెయ్యగలుగుతాం. దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని సద్వినియోగపరచుకోవాలి. కానీ హిందువులు దుర్వినియోగపరుస్తున్నారు. డబ్బులు లాగేయటం కొరకు ఈ శివశక్తి, జనశక్తి, అంటే రామరాజ్యం ఇలాగ పేర్లు పెడుతున్నారు. ఇదంతా ఫేక్, ఇదంతా కేవలం దోపిడీ విధానం అని తెలియజేస్తూ ఈయన ఆ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మళ్ళా తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.